నమస్కారం. సుమన్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మీ ప్రేక్షకులందరూ కూడా సూక్ష్మంలో మోక్షాన్ని చాలా మిస్ అవుతున్నారు. సో చాలా మంది అంటే మరో గజేంద్ర మోక్షం, మరో లక్ష్మీ నరసింహస్వామి ఆవిర్భావం, అలాంటి సూక్ష్మంలో మోక్షం మాకు కావాలి గురువుగారు అని చాలామంది అడుగుతున్నారు. గురుగారు, నిజంగా ఎందుకు ఇలా అడుగుతున్నారంటే, మీరు ఏవైతే చెప్పారో అవి చేసి నిజంగా రిజల్ట్ పొందిన వాళ్ళు వేలల్లో ఉన్నారు. అమ్మవారి అనుగ్రహం. నిజంగా ఎంత ధైర్యంగా చెప్పగలుగుతున్నానంటే, పర్సనల్గా నాతో షేర్ చేసుకున్న వాళ్ళు ఎందరో, మా కజిన్స్ కానీ, చుట్టాలు కానీ, ఫ్రెండ్స్ కానీ, తెలిసిన వాళ్ళు కూడా జస్ట్ నన్ను దూరం నుంచి చూసి వచ్చి పలకరించి చెప్పిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కూడా వాస్తుకెళ్తే ఒక ఆయన చెప్తున్నాడు, ఆయన బిల్డర్ అనమాట. సార్, నేను అపర్ణాయే నమః అనే మంత్రం చదివితే ఇంత అవుతుందని నాకు తెలియదు, నా అప్పులు చాలా పోయాయి అన్నాడు. ఆయన ఉప్పు దీపం పెట్టుకొని అపర్ణాయే నమః అంటే, నేను లేదండి అది నాది కాదు, అమ్మవారి యొక్క అనుగ్రహం అది. అమ్మవారు అపర్ణాయే నమః అంటే అపర్ణ అంటే పర్ణము విడిచిపెట్టినటువంటిది, పర్ణములు అంటే ఎండిన ఆకులను కూడా వదిలేసింది తను తీసుకోకుండా. ఈశ్వరుడు యొక్క ధ్యానంలో ఆకుకి బుధుడు కారకుడు, ఆ బుధుడు ఎండిన ఆకు అంటే అప్పు, అంటే అప్పుని దగ్గరికి రానివ్వలేదు అని మనం ఎప్పుడైతే తలుచుకుంటామో, అప్పులు అప్పులను తీర్చే తెల్లని ఎప్పుడైతే కలుసుకుంటామో మనకు అప్పులను తొలగుతాయండి అని అప్పుడు దాని గురించి వివరించడం జరిగింది అతనికి. సో అలా మీరు అన్నట్టుగా సూక్ష్మంలో మోక్షం అనేటువంటిది మన సంకల్పమే 10 మందికి ఉపయోగపడాలని. సో ఈరోజు మనం సూక్ష్మంలో మోక్షంలో ఈ వారం మనము వెంకటేశ్వర స్వామి గురించి తెలుసుకుందాం. 7 వారాలు కలియుగ ప్రత్యక్ష దైవం. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి గురించి చెప్తానండి మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, వెంకటేశ్వర స్వామి పూజ కామన్గా 7 వారాలు ఏం చేస్తారంటే, ఆ రోజు ఉదయాన్నే లేచి స్నానపానాలు ముగించుకొని చక్కగా వెంకటేశ్వర స్వామికి అలంకరించి వెంకటేశ్వర స్వామి అష్టోత్తరాలు లేకపోతే వెంకటేశ్వర స్వామి సుప్రభాతం అన్నీ చదివి చక్కగా నైవేద్యం పెట్టేసి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ పొద్దున్న సాయంత్రం కూడా చేస్తారు. అట్లా 7 శనివారాలు చేస్తారు. దానివల్ల వాళ్ళకు ఉన్నటువంటి ముఖ్యంగా అందరూ భయపడేది దేనికంటే, శని యొక్క బాధలు తగ్గాలి అని. ఎవరిని అడిగినా ఏమంటారు, అమ్మ నాకు శని పట్టుకుందండి, శని బాధ పడలేకపోతున్నామండి అంటుంటారు. అంటే కర్మకారకుడు ఆయన, ఆయన తప్పేం లేదు పాపం. ఆయన పని ఏంటంటే మన కర్మ ఏది ఉందో అది ఇవ్వడమే ఆయన పని పాపం. ఆయనకి ఎటువంటి సంబంధం లేదు మనకి, ఆ కర్మలను అందించేవాడు శని. అయితే వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన ఎవరైతే చేస్తారో, ఆంజనేయ స్వామిని కానీ వెంకటేశ్వర స్వామిని గుర్తుపెట్టుకోండి, వీళ్ళని చేసే వాళ్ళకి శని యొక్క బాధలు ఉండవు, కలి యొక్క బాధలు కూడా ఉండవు. వెంకటేశ్వర స్వామిని కానీ చేసిన ఆరాధన చేసినట్లయితే కలి పురుషుడి యొక్క బాధ ఉండదు. అయితే ఈ ఆరాధన చేసేటప్పుడు వెంకటేశ్వర స్వామి యొక్క వృత్తాంతం తెలుసుకోవాలి మనం ఫస్ట్. ఏమిటది అంటే, మనకి వెంకటేశ్వర స్వామి యొక్క ఆవిర్భావం ఎలా జరిగింది, వైకుంఠంలో భృగు మహర్షి వచ్చి, నేను ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మ దగ్గరికి వెళ్ళినా అని పట్టించుకోవట్లేదు, ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళినా సరే నిర్లక్ష్యంగా ఉన్నారు, నువ్వు కూడా నేను వస్తే పట్టించుకోలేదని వెంకటేశ్వర స్వామి యొక్క వక్షస్థలం మీద తంతాడు ఆయన వచ్చి. ఎందుకంటే ఆయనకి కాలు కింద ఒక కన్ను ఉంటుంది, ఆ కన్నుంది నాకు 3వ కన్ను ఉంది కదా అనేటువంటి ఒక రకమైనటువంటి అహంకారంతో అతను వక్షస్థలం మీద తనడం జరుగుతుంది. వెంటనే లక్ష్మీదేవి కోపం వస్తుంది, ఏమిటి తనంగానే, అయ్యో గురువుగారు మీరు వచ్చారా అంటాడు వెంకటేశ్వర స్వామి. మనమైతే కామన్గా ఏం చేస్తున్నాం, నన్ను అంతా అని పెద్ద గొడవ చేసేస్తాం. అదే వెంకటేశ్వర స్వామి అంటే ఆ విష్ణు మాయ ఎలా ఉంటుంది చూడండి. లక్ష్మీదేవి వెంటనే, ఏమిటిది నేనున్న స్థలం మీద ఆయన తంతాడా, ఈ విష్ణు ఏంటి ఏమనకుండా ఇట్లా ఉంటారేంటి, మా వారేంటి ఇంత స్కూల్గా ఉన్నారు, ఆయన వచ్చి ఇలా చేస్తుంటారు అలిగి వెళ్ళిపోతుంది. కానీ వెంకటేశ్వర స్వామి అంటే విష్ణువు ఏం చేస్తారంటే, అయ్యో గురుగారు మిమ్మల్ని మీరు వచ్చింది నేను గమనించలేదండి, అదండి ఇదని ఖాళీలా పడుకొని చిన్నగా ఆ కిందనున్నటువంటి ఆ యొక్క కన్నుని నొక్కేస్తాడు. అప్పుడు అహం మొత్తం దిగిపోతుంది, అయ్యో నేను ఎంత తప్పు చేశాను, ఏమిటి లోకాలను వెళ్ళేటువంటి విష్ణువు నువ్వు, నా అహం ఇంత పని చేయించింది ఏంటి అని చింతిస్తాడు. సరే అక్కడికి అయిపోయిన తర్వాత ఈ విష్ణువు మరి కిందకి వెళ్ళిపోయిందిగా అమ్మవారు వెతుక్కుంటూ వెళ్తాడు. ఈయన వెళ్ళడము, ఒకళ్ళ దగ్గర చక్కగా పెరగడము, ఒక పుట్టలో వెంకటేశ్వర స్వామి ఉండగా రోజు ఒక గోవు అక్కడికి వచ్చి పాలిస్తూ ఉంటుంది, ఆ పాలను స్వీకరిస్తూ ఉంటారు స్వామివారు.
ఆ గోవు యజమాని ఎవరైతే ఉన్నారో, ఏమిటిది వెళ్తుంది ఇంటికి వస్తే పాలు ఇవ్వట్లేదు, పాలన్నీ ఏమైపోతున్నాయి, దీని వెనకాతల వెళ్ళి చూద్దాం ఎవరైనా పిండుకుంటున్నారో ఏంటో అనుకోగానే తీరా చూస్తే అక్కడ పాలను పుట్టలో వదిలిపెడుతూ ఉంటుంది. అమ్మ గోవు ఇలా వదిలిపెడుతుందా అని చెప్పి దీన్ని కొడదామని చెప్పి ఒక గుణపం విసిరేస్తారు. ఇప్పటికీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్తే మీకు ఆ గుణపం ఉంటుంది ఎంట్రన్స్లో, అప్పటి వదిలిన గుణపాన్ని మీకు ఎంట్రన్స్లో ఉంటుంది రైట్ సైడ్ తిరుమలలో. ఆ తిరుమలలో ఇప్పుడు మళ్ళీ మీరు చూడొచ్చు గుణపం ఇలా ఏలబెడతారు, ఎలగట్టు ఉంటుంది అక్కడ, సేమ్ గుణపం, అదే గుణపం అనమాట. అప్పుడు ఆ గోవు మీద పడకుండా రక్షించడానికి ఆయన బయటకు వస్తాడు. బయటకు వచ్చినందుకు ఆయనకు దెబ్బ తగులుతుంది. ఇక్కడ కొన్ని సినిమాలు ఇక్కడ చూపిస్తారు, ఇక్కడ అంటారు ముఖం మీద దెబ్బ తగులుతుంది, అందుకని ఆ గుణపాన్ని అక్కడే పెడతారు. అలాగే దాని తర్వాత ఆయన బయటకు వచ్చిన తర్వాత అతన్ని వీళ్ళు క్షమాపణ అడగడం, కానీ దాని తర్వాత శ్రీనివాసుడి యొక్క కళ్యాణం జరగడము, వెంకటేశ్వర స్వామి ఆ యొక్క వారాహ స్వామిని అడిగి ఆ యొక్క తిరుమలలో శిలగా అయిపోవడం అనేటువంటిది మనందరికీ తెలుసు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన నీతి ఉంటుంది, ఎంతసేపు మనం వెంకటేశ్వర స్వామి యొక్క వ్రతాన్ని 7 శనివారాలు చేయడమే కాకుండా ఈ వృత్తాంతం మొత్తం మైండ్లో తిప్పుకోవాలి. దీనివల్ల ఏం జరుగుతుందో చెప్తాను మీకు, నేను సైంటిఫిక్గా చెప్తాను. ఇది ఒకటి, మనలో ఉన్న అహంకారం ఏదైతే ఉంటుందో మనం ఏం చేస్తున్నామో తెలియనివ్వదు. మంచి చేస్తున్నామా చెడు చేస్తున్నామా, ఏమైనా నిందిస్తున్నామా, అనవసరంగా భయపడుతున్నామా, ఇలాంటివి ఏవి విచక్షణ కోల్పోయేలా చేస్తుంది. అక్కడ భృగు మహర్షికి జరిగినటువంటిది విచక్షణ కోల్పోయాడు ఆయన పాపం. ఇదంతా భగవత్ లీల, మనకి చెప్పడానికి భగవత్ లీల ఇదంతా కూడా. అలా విచక్షణ కోల్పోతున్నటువంటి ఎనర్జీ మనలో ఏదైతే ఉందో ఆ వృత్తాంతం, ఆ భృగు మహర్షి వెళ్ళి అక్కడ వెంకటేశ్వర స్వామి వక్షస్థలం మీద తన్నినప్పుడు, ఆ పాదం తగిలించినప్పుడు, ఆ లక్ష్మీదేవి వెళ్ళిపోయినప్పుడు, ఆ రకమైనటువంటి విష్ణువు జాగ్రత్తగా కన్నుని నులిపేసినప్పుడు మనకేమవుతుందంటే మనలో ఉన్నటువంటి కామ క్రోధాలన్నీ కూడా తొలగిపోతాయి. ఒక్కసారి ఆ వృత్తాంతంలో ఆ ఘట్టం వరకు తలుచుకోగానే వెంకటేశ్వర స్వామి అంత పని చేసినప్పటికీ కూడా వెంకటేశ్వర స్వామి చాలా జాగ్రత్తగా, ఎప్పుడైతే చాలా జాగ్రత్తగా అతను ఆ పని చేస్తాడో, మళ్ళీ భృగు మహర్షి యొక్క పాదాలను పట్టుకొని మనకి మనలో ఒక తెలివితేటలు, అంటే మనలో ఉన్న బుద్ధి వికసిస్తుంది. అంటే నువ్వు ఎటువంటి సిచ్యువేషన్స్లో అయినా కూల్గా ఉండాలి. ఫస్ట్ ఏమో నువ్వు అహంకారంతో కన్ను మిన్ను కానకుండా చేయకూడదు అనేటువంటి నీతి మనం నేర్చుకుంటాము. అలా వచ్చినప్పటికీ కూడా మనం ఎంత కూల్గా మన పనిని మనం జాగ్రత్తగా చేసుకోవాలని విష్ణువు చేసినటువంటి పని ద్వారా మనం తెలుసుకుంటాం. తర్వాత చూస్తే అమ్మవారి కిందకి వెళ్ళిపోయింది కోపం వచ్చి, నా వక్షస్థలం నా ప్లేస్లో ఎవరు, లేడీస్కి అసలు ఇష్టం ఉండదు ఇంకొకరు వచ్చి మన ప్లేస్ మీద అడగ అది పిచ్చని చెలాయించడం ఏంటి ఇలా అండవ ఏంటి అన్నట్టుగా వెళ్ళిపోయినప్పుడు, భార్య వెళ్ళినప్పుడు భార్యని మరలా తీసుకొచ్చేటువంటి బాధ్యత ప్రతి భర్తకి ఉంటుంది. విష్ణువు లక్ష్మీదేవి యొక్క ఇది వెతుక్కుంటూ వెళ్ళాలి. ఇవాళ రేపు చూడండి చాలామంది ఏం చేస్తుంటారు, భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది అనగా ఆ పోతే ఏమైంది వస్తుంది ఆమె వస్తుంది అంటాం, లేకపోతే లేదంటాం. అలాంటివి చేయకూడదు నాయన, లైఫ్లో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మిడిల్ పీపుల్ ద్వారా వచ్చింది అక్కడ విషయం చూడండి, వీళ్ళిద్దరి మధ్యన గొడవ రాలేదు. మీరు లైఫ్లో కూడా నిజ జీవితంలో కూడా భార్యాభర్తల గురించి భార్యాభర్తలకు గొడవ రాదు ఎప్పుడు కూడా, మధ్యవర్తి ద్వారానే గొడవ వస్తుంది అని మనకు ఆ కథలో వృత్తాంతం. భృగు మహర్షి ద్వారాయే అక్కడ వచ్చింది ప్రభావం, ప్రాబ్లం అనేటువంటిది. అంటే ఏంటి, మధ్యవర్తి ద్వారా ఇద్దరికి మనస్పర్ధలు వస్తాయి, అలా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు నువ్వు మళ్ళీ తీసుకొచ్చే బాధ్యత పురుషుడిగా నీది అని వెంకటేశ్వర స్వామి యొక్క వృత్తాంతంలో మనం ఆ ఘట్టాన్ని నేర్చుకుంటాం. అక్కడ తీరా అక్కడ కిందకి వెళ్ళిన తర్వాత అతను వెతుకులాటలో, నువ్వు గనక లక్ష్మి కోసం నువ్వు గనక వెళ్ళినట్లయితే, గోవంటే ఏంటి ధర్మం, గోవంటే వేదాలు, గోవంటే సకల దేవతలు ఉన్నటువంటిది, సకల దేవతలు నిన్ను రక్షిస్తారు గోవంటే. ఆ రక్షిస్తున్నప్పుడు నువ్వు అది తీసుకునేటప్పుడు కొన్ని కొన్ని ఆటంకాలు వస్తాయి, దానిలో నీకు కొంత దెబ్బ తగలొచ్చు అంతే కదా. మళ్ళా ఆఖరికి సుఖాంతం అవుతుంది. అంటే ఏంటి, మన లైఫ్లో కూడా మనలో కామక్రోధ విశేషమైనటువంటి కామక్రోధాలు ఉంటాయి, మనము కూడా అవతల ఉన్నటువంటి విష్ణువుని మనం గుర్తించము, అవతల వాడిని ఏదో అంటూ ఉంటాము, అలాంటప్పుడు మనలో ఉన్నటువంటి కామక్రోధాలు అణిచిపోవడానికి భగవంతుడు మరొక రూపంలో మనకి ఇటువంటి ఇబ్బందులు ఇస్తాడు. ఆ భగవంతుడు ఎలా ప్రవర్తించాడో మనం అర్థం చేసుకొని ఆ రకంగా మనం
ఆ విష్ణువు ప్రవర్తించినట్టే ఎవడైనా మన మీద చూపిస్తున్నా మనం తెలివిగా ప్రవర్తించాలి. తర్వాత మళ్ళీ దానివల్ల జరిగేటువంటి కొన్ని పరిణామాల వల్ల మన జీవితంలో కొన్ని కొన్ని జరుగుతుంటాయి, దాన్ని మనం సర్దుకోవాలి. ఆ సర్దుకునేటువంటి క్రమంలో గో అంటే సకల దేవతలు, ప్రకృతి, వేదములు, అవి మనం గనక నిజంగా మన ధర్మపత్ని కోసం మనం ఎప్పుడైతే మనం పాకులాడుతామో, సరైనటువంటి దీంట్లో మనం మళ్ళీ సెట్ చేసుకుందాం అనుకుంటామో, దేవతలు, ప్రకృతి, వేదములు అన్నీ కూడా మనకు సహకరిస్తాయి అని చెప్పి చెప్పడమే ఆ గోవచ్చు అక్కడ పాలివ్వడం. అంటే ఇక్కడ ఏంటంటే కేవలం పూజ చేసేసుకోవడం మాత్రమే కాకుండా ఈ లైన్ మొత్తం తిప్పుకోగలగాలి. ఎప్పుడు కూడా మన మైండ్తో, మన ఆలోచనతో ఎప్పుడైతే ఈ సీక్వెన్స్ మొత్తం ఇలాగ తిప్పుకుంటామో, మనకున్న బాధలు, శని బాధలు ప్రత్యేకంగా, శనీశ్వరుడు చెడ్డ కాదండి, ఇక్కడ భారతం చూసుకుని కర్మకారకుడు మాత్రమే ఆయన. మనము ఎప్పుడైతే వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తామో, శని భగవానుడి యొక్క అనుగ్రహం కలిగితే ఆయుష్, ధనము, ఉద్యోగము, వ్యాపారము అన్నీ కలిసి వస్తాయి, దారిద్రాలు తొలగుతాయి. ఈ వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన ఈ రకంగా చేస్తూ ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి 7 శనివారాలు చేసేటప్పుడు వీలైతే ఆఖరి శనివారం స్వామివారి తిరుమలకు వెళ్ళి రావాలి. తిరుపతికి లేదు వెళ్ళలేమండి అనుకుంటారా, ఈ 7 శనివారాలు చేసే సమయం అంతా కూడా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి వస్తుండాలి ఖచ్చితంగా. అలాగే వెంకటేశ్వర స్వామి యొక్క కళ్యాణం కావచ్చు, 7 శనివారాలు చేసేటప్పుడు కావచ్చు, ముఖ్యంగా గోవిందుడు కాబట్టి గోసేవ చేయాలి. ఈ గోసేవ చేస్తూ వెంకటేశ్వర స్వామి యొక్క వృత్తాంతాన్ని మనసులో అలా తిప్పుకుంటూ ఒక ధ్యానంలాగా ఆ యొక్క వృత్తాంతాన్ని మొత్తం మహర్షి ఆ వక్షస్థలము, అతను కాలు కింద ఉన్నటువంటి ఆ కన్ను, అదంతా అలా కనుక ఎప్పుడైతే మనం చేసుకుంటామో ఖచ్చితంగా దారిద్రం అనేటువంటిది తొలగిపోతుంది. దారిద్రం తొలగిపోతుంది, దాంపత్య జీవితం బాగుంటుంది, రిలేషన్స్ బాగుంటాయి, అసలు అన్నీ ఒక్క దాంట్లో మొత్తం వచ్చేసింది కదా గురువు గారు. ఇది కేవలం దీనివల్ల ఈ ఒక్కటానికి ఫలితం అని లేదు, ఓవరాల్గా ఒక మనిషి సక్సెస్ఫుల్గా జీవించాలంటే ఏం కావాలి అన్నీ ఉన్నాయి. విచిత్రం ఏంటంటే కలియుగ దైవం అని ఎందుకంటారంటే వెంకటేశ్వర స్వామిని మీరు కనుక మనస్ఫూర్తిగా మాట్లాడితే స్వామివారు మీతో మాట్లాడతారు. చెప్పుకుంటే స్వామి నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను, ఎంత చేసినా అవ్వట్లేదు స్వామి, ఏంటో నీదే భారం అనేసారనుకోండి, అలాగా మీరు చేసే ప్రయత్నానికి ఎవరో ఒక మనుష్య రూపేనో ఒక ఏదో రూపంలో అక్కడికి వచ్చి ఆ పని జరుగుతుందండి. ప్రత్యక్షంగా నేను చూశాను, ఆల్మోస్ట్ నాకు 15-18 ఏట నుంచి నాకు అలవాటు వెంకటేశ్వర స్వామితో ఒక తెలియని ఒక బంధంలాగా నేను అది అనుభవించాను ప్రత్యక్షంగా, ఖచ్చితంగా జరుగుతుంది. చాలా సంతోషం గురూజీ, నిజంగా అంటే చాలా అవసరం. అండ్ సూక్ష్మంలో మోక్షం అసలు అది అలా కళ్ళకు కట్టినట్టు చూపించేస్తూ ఉంటారు. అసలు అంటే ఏదైతే వృత్తాంతం ఉందో అది మన కళ్ళ ముందే ఇప్పుడు జరిగింది. ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఉన్నారు, భృగు మహర్షి వచ్చారు, కళ్ళకి కట్టినట్టయితే చూపించేశారు. చాలా ఇదొక అద్భుతం, నిజంగా మరో అద్భుతమైన సూక్ష్మంలో మోక్షాన్ని మాకు 100% అందించేశారు. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. నమస్కారం. శ్రీమాత్రే నమః. సూక్ష్మంలో మోక్షం అంటే చిన్న పనితో పెద్ద ఫలితం కదా. ఒక్కొక్క వీడియో ఒక్కొక్కటి వింటూ ఉంటే అసలు అది మనం కళ్ళ ముందే మనకి ఆ విజువలైజేషన్ వచ్చేస్తుంది. నిజంగా మనం 100% మనకున్న సమస్యలు అన్నీ తొలగిపోతున్నాయి. చాలామంది ఇంతకుముందు చేసిన వీడియోలలో సూక్ష్మంలో మోక్షం ద్వారా ఫలితం పొందిన వాళ్ళు. నాట్ ఓన్లీ సూక్ష్మంలో మోక్షం, గురువుగారు చెప్పిన రెమెడీస్ అన్నీ పాటించి నమ్మి పాటించి ఫలితం పొందిన వాళ్ళందరూ చక్కగా కమెంట్స్ చేస్తున్నారు, పర్సనల్గా షేర్ చేస్తున్నారు. సో నమ్మండి, నమ్మకం ప్రధానం, నమ్మండి, ఆచరించండి. ఈ అంటే సింపుల్గా ఫ్రీగా వచ్చేదానికి వాల్యూ ఉండదు అంటారు, కానీ ఖచ్చితంగా వాల్యూ ఉంటుంది. ఫ్రీగా వస్తుంది సింపుల్ రెమెడీస్, సింపుల్ రెమెడీస్ అందరి క్షేమాన్ని కోరి గురువుగారు అందిస్తున్నారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు పాటించండి. కుదిరిన వాళ్ళందరూ కూడా ఈ వీడియో వినడం వల్ల కూడా ఖచ్చితంగా ఫలితం ఉంటుంది, ఎందుకంటే ఒక మంచి విజువలైజేషన్ మన చుట్టూ ఉంది. కుదిరిన వాళ్ళందరూ కూడా 7 వారాలు వెంకటేశ్వర స్వామి పూజ చేయండి. ఆ పూజా విధానం ఎలా చేయాలి ఏంటి అనేది కూడా ఖచ్చితంగా ఒక వీడియోలో చెప్తాం. సో ఖచ్చితంగా చేయండి, చేసి ఆచరించి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో చక్కటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి మీరు కూడా మీ పర్సనల్గా జాతక రీత్యా మీ జాతకానికి సంబంధించి కానీ, లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ మీ జాతకంలో ఏమైనా దోషాలు ఉన్నాయా తెలుసుకోవాలి, వాటికి రెమెడీస్ కావాలి అని అనుకున్న వాళ్ళు, గురువుగారి అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాంటాక్ట్ అయితే వారికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలియజేస్తారు. నమస్కారం.